పెంచుకుంటూ నేను గొప్ప పండితుణ్ణి, నేను గొప్ప భాష్యాన్ని ఇవ్వగలను అనేటువంటి మాటల్ని మాత్రమే ఇక్కడ జగద్గురువులు ఖండన చేస్తున్నారు. ఒకప్పుడు ఒక పెద్ద అద్వైత పండితుడు వచ్చి తాను అనేక రకాలుగా అద్వైత సిద్ధాంతంపై ఉన్నటువంటి ఖండనలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి ఖండిస్తూ పెద్ద గ్రంథం రాసేయని చూపించట. అది చూపించగానే ఇలాంటి గ్రంథములు రాయడం వల్ల అద్వైత సిద్ధి లభిస్తుందని శంకరులు ఎక్కడైనా చెప్పారా? మీరెందుకు అనవసరంగా కాల వ్యయం చేస్తున్నారు? ఇలా అవతర వారితో ద్వేషంతో వాడిని ఖండించడం ఇలాంటివి చేస్తూ ఉంటే ఇవి ద్వేషానికి హేతువులవుతాయి సుమా, ద్వేషావలంబనములవుతాయి. వాటి వల్ల ఫలితం ఏంటి? మళ్ళీ ద్వేషమే. ఆచార్యులు ఏం చెప్పారంటే రాగద్వేషాలు విడిచిపెట్టమని చెప్పారు కదా, కనుక వాటిని విడిచిపెట్టి మీరు సాధన చేయండి. దీనిపై అభిప్రాయం రాయమని మీరు నాకు పుస్తకం తీసుకొచ్చారు, కానీ ఇవి పరిశీలిస్తూ నేను కాలాన్ని వ్యర్థం చేయను అని చెప్పారు. ఇది తెలుసుకోవాలి. అదేవిధంగా కొందరు ద్వైతమని, విశిష్టాద్వైతమని, అద్వైతమని పెద్ద రాద్ధాంతాలు చేస్తుంటారు. పరమార్థం అద్వైతమైనప్పటికీ కూడా సాధన స్థలం ద్వైతం, విశిష్టాద్వైతం ఉంటుంది అని అద్వైత సిద్ధాంతాలు అందరూ అంగీకరిస్తారు. కనుక వారితో విభేదిస్తూ వారిని ఖండిస్తూ గొప్ప గొప్ప పండితులను బిరుదులు పొందుతూ ఉంటే లాభం లేదు అని చెప్తూ పరతత్వం గురించి అనేక రకాల వాదాలు చేస్తుంటారు. శివుడే గొప్ప అని, విష్ణువే గొప్ప అని వాదిస్తుంటారే. వీళ్ళు అనుభవ శూన్యులు, కేవలం వాదాలతోనే కాలం వ్యర్థం చేస్తున్నారు. అసలు నిజానికి శివుడు విష్ణువు అని ప్రతిపాదన చేయడానికి అర్హతలు ఉండాలయ్యా అంటూ ఒక మాట చెప్తున్నారు. పరబ్రహ్మను ఒక రూపం ఉంది అనుకుంటే ఆ రూపం యొక్క పాదాలకు మనం చాలా దూరంగా ఉన్నాం. ఆ పాదాన్ని చేరుకోవాలంటే ఇంకా ఎన్నో దాటి వెళ్ళాలి. అంత దూరంగా ఉన్న మనం ఎంతో సాధన చేసి ఎన్నో అవాంతరాలను అధిగమించి ఆ చరణాల దగ్గరికి చేరితే అప్పుడు ఆ పరబ్రహ్మ కటాక్షం లభిస్తుంది. ఆయన కటాక్షం లభించాక ఆయన ముఖం కనబడుతుంది. అప్పుడు ఆ ముఖంలో విభూతి పెట్టుకున్నాడా, ఊర్ధ్వపుండ్రం పెట్టుకున్నాడా అప్పుడు ఆలోచించాలి. అంతేగాని ఆయన పాదాలకే చాలా దూరంగా ఉన్నటువంటి వారు అహంకారంతో శివుడా విష్ణువని వాదించుకోవడం తప్పు. ఎందుకంటే మన స్థితి ఏమిటో దాన్ని బట్టి ఆలోచించాలి. పరతత్వం అద్వైతమా, విశిష్టాద్వైతమా, ద్వైతమా అనే చర్చ అనవసరం. మనకి ఎదురుగా ఉన్నది విశాలమైన ధర్మ మార్గం, దాన్ని అనుసరించండి, ధర్మాన్ని అనుసరించండి. ధర్మంలో ప్రయాణించడానికి ఎవరికి అభ్యంతరం లేదు కదా, కనుక ప్రతి వారు వారి వారి విధ్యుక్త ధర్మాలను అనుసరిస్తూ పురోగమించాలి, ఇది చెప్పారు. అంతేగాని లేనిపోని చర్చలు, వాదోపవాదాలు, ఈ శైవ వైష్ణవ అంటూ బయలుదేరి విష్ణువుని నిందించేటువంటి శైవులు, శివుణ్ణి నిందించే వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాపం చేస్తున్నటువంటి వారే. ఎందుకంటే వారు పుస్తకాలు చదివి పుక్కిట్లో పట్టుకుని ఆ పుస్తకాలు ఉన్న వాడిని ఉటంకిస్తూ ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. బాగా వైష్ణవులను తిరుగుతున్న వాళ్ళ కడుపు నిండా ఉన్నది శివద్వేషం, అలాగే శైవులను తిరుగుతున్న వాళ్ళల్లో విష్ణుద్వేషం ఉంటుంది. కానీ నిజమైన శైవుడు, నిజమైన వైష్ణవుడు అటు శివుని గాని ఇటు విష్ణువుని కాని నిందించనండి, ఇది గ్రహించవలసింది. అందుకే చక్కగా చెప్తున్నారు ఇక్కడ. కానీ సాధనా మార్గంలో పూర్తి ప్రయాణం చేసి ఆ చివరి మజిలీ దాటి పరంధామం గడప ఎక్కేటప్పుడే పరతత్వం యొక్క నిజస్వరూపం ఏమిటనేది విచారించాలి. అంతేగాని ఈ సాధనలు ఏవి లేకుండా చేయకూడదు. అందుకే ప్రధానం గుర్తుపెట్టుకున్న సాధనలు చెప్తున్నారండి. వినడానికి మామూలుగా కనబడ్డా వీటితో చాలా విశేషమున్నది. ఇది ప్రతి సామాన్యుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. స్వామివారు ఇచ్చిన ఉపదేశాలు, నేటి తరానికి సందేశాలు ఏమిటంటున్నారు కదా, వారి జీవితం సందేశం, వారి కదలిక సందేశం, వారి మాటల సందేశం. ఆయన చెప్తున్నది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పరమాత్మను నిత్యం స్మరించు. ఇది వినడానికి మామూలుగా అనిపిస్తుంది కానీ సామాన్యమైన విషయం కాదండి. నిత్యం స్మరణలో ఉండాలి భగవంతుడు. స్మరణ అనేది వాచిక క్రియ కాదు, మానసిక క్రియ. కానీ మనస్సులో ఎప్పుడు భగవంతుడు ఉన్నాడనే తలంపు ఉండాలి. రెండవది నిత్య కర్మలు విడిచిపెట్టరాదు, అంటే సంధ్యావందనాదులు కానీ అలాగే ప్రతి వారికి ఉన్న దేవతా ప్రార్థనలు కానీ ఇవి విడిచిపెట్టరాదు. అదేవిధంగా సంపాదించాలి, గృహస్థులు మొదలైన వాళ్ళు సంపాదించాలి. కానీ సంపాదించడం కోసం విపరీతమైన తపన కూడదు, ఇది తెలుసుకోవాల్సింది. కొందరు ఆరోగ్యాన్ని పణం పెడతారు, అలాగే సాధనలను కూడా త్యాగం చేసిస్తారు, ఎందుకంటే టైం లేదండి అంటారు. కానీ తత్వ విచారానికి, సాధనకి తగిన సమయం చూసుకుంటూ సంపాదన చేయాలి. కానీ సంపాదన కోసం తీవ్రమైన తపన కూడదు. అదేవిధంగా కర్మ వల్ల లభించేదంత తృప్తిగా ఉండాలి, క్రమంగా వైరాగ్యం పెంచుకోవాలి, ఇది తెలుసుకో. పైగా భగవంతుని మర్చిపోవద్దు అని చెప్పడం ఏదో మామూలుగా మీకు అనిపిస్తుంది, కానీ భగవంతుని మర్చిపోవద్దన్న మాటలోనే గొప్ప సూత్రం ఉందండి. నిరంతరం ఆయన ఉన్నాడు అన్న స్పృహ ఎప్పుడు ఉంటే మనం నిత్యం చేసే వ్యవహారాల్లో మంచి మార్పులు వస్తాయి. కానీ భగవంతుని స్మరించుము అనే మాట మనం వింటూ ఉంటాం, ఏదో ఒక చెవిలో పడినటువంటి శబ్దం అనుకుంటాం. కానీ నిజంగా సిన్సియర్గా తీసుకోవాలని ఉపదేశాన్ని తీసుకుంటే ఎంత జాగ్రత్తగా ఉండొచ్చు. ఎన్నో అవాచ్యాలు మానేస్తాం, అకార్యాలు మానేస్తాం ఈ స్పృహలు ఉంటే. అదేవిధంగా నీకు నిజంగా కర్మ సిద్ధాంతం మీద నమ్మకం ఉంటే, సుఖదుఖాలు కర్మ ఫలితాలను విశ్వసిస్తే,
అసలు నిజానికి నీకు ఎప్పుడూ దుఃఖం ఉండదు అని చెప్పారు. ఇది బాగా తెలుసుకోవాలి. చాలా మంది ఏదో అయిపోతుంది ఏదో అయిపోతాను భయపడుతుంటారు. నిజంగా వాళ్ళు దేవుణ్ణి ధర్మాన్ని నమ్మట్లేదు అని అర్థం తెలుసుకోండి. ఇక్కడ ధర్మంలో ప్రధానంగా ఉన్నది పాపం చేసుకుంటే దుఃఖం వచ్చింది, పుణ్యం చేసుకుంటే సుఖం వస్తుంది, తెలుసు కదా. ఇది తెలిసినప్పుడు పాప ఫలంగా దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని పోగొట్టుకుని సుఖం పొందాలని ప్రతి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఆ సుఖం పొందడం కోసం తీవ్రంగా కృషి చేస్తారు. అంటే భగవంతుని శారీరక శక్తిని బుద్ధిశక్తిని సుఖం పొందడం కోసం వినియోగిస్తున్నారు. కానీ భగవంతుడు నీకు ఇచ్చిన శారీరక శక్తిని నీకు ఇచ్చిన బుద్ధిశక్తిని సుఖం దేని వల్ల వస్తుందో అది చెయ్యడానికి వినియోగించు అన్నారు. ఇది చాలా గొప్ప మాట అండి. సుఖం దేని వల్ల వస్తుంది? పుణ్యం వల్ల వస్తుంది. పుణ్యం వల్ల వస్తుంది. పుణ్యం అంటే పవిత్ర కర్మ అని అర్థం. కానీ భగవంతుడు ఇచ్చిన శారీరకమైన శక్తిని బుద్ధిశక్తిని పవిత్ర కర్మను ఆచరించడానికి వినియోగించాలి, పుణ్యకర్మాచరణకు వినియోగించాలి. అంతేగాని సుఖం కోసం అది సంపాదించడం కోసం వినియోగించడం కాదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే మానవుడు భగవంతుడు ఇచ్చినటువంటి శారీరక శక్తిని బుద్ధిశక్తిని శాస్త్రము చెప్పిన సత్కర్మలు ఆచరించడానికి దాని పేరే పుణ్యం. సత్కర్మకి పుణ్యం అని పేరండి. పునాతి అనేనీతి పుణ్యం. దేనివల్ల మనం పవిత్రులను అవుతామో ఆ సత్కర్మల్ని పుణ్యములు అంటారు. శాస్త్రభీత కర్మాచరణయే పుణ్యం. అదేవిధంగా శాస్త్రము నిషేధించిన కర్మలను చెయ్యకపోవడం కూడా పుణ్య విశేషమే. అని పుణ్యాచరణ మనం చేయాలి. ఒకటి, శరీరంతో పుణ్యాచరణ చేయాలి. రెండవది ఏంటంటే, నీకు ఇంకా ఉత్తమ సంస్కారములుంటే మళ్ళీ జన్మ లేకుండా ఉండడానికి మోహం పోవడానికి కావలసినటువంటి తత్వ విచారణ మార్గంలో సాధన చేయాలి. ఇది బాగా తెలుసుకో. ఎందుకంటే ఇలాంటి జన్మ మళ్ళీ వస్తుందని నీకు తెలియదు కదా. ఎందుకంటే ఈ జన్మలో భగవంతుడు నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు, మరో జన్మలో ఇలాంటి ఆధ్యాత్మిక సాధన సదుపాయాలు దొరకకపోవచ్చు. కానీ ఈ జన్మ లభించింది కనుక ఈ జన్మల సార్థకం చేసుకో. ఇది చాలండి. ఆయన ఇచ్చిన ఉపదేశాల్లో ఈ ఉపదేశం బాగా గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే మిగిలిన మర్చిపోమని కాదు, ఇక్కడ చెప్పినటువంటి ఈ వాక్యాన్ని బాగా మనం దృఢంగా గుర్తుపెట్టుకుందాం. ఇలాంటి ఉపదేశాలు వారు అనేకం చెప్పారు. అవి ఆయన ఉపదేశాలే ఉపనిషత్తులు. ఇది తెలుసుకోవాలి. ప్రతి మాట వెనక శాస్త్ర మర్యాద ఉంటుంది. కొంతమంది చాలా ఆవేశంతోనో తొందరపాటుతోనో అవతలబడి ఆర్తి చూసిన దుఃఖంతోనో అశాస్త్రీయంగా మాట్లాడుతూ ఉండడం కనిపిస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళు అయిన వాళ్ళు కూడా పనిచేసేస్తూ ఉంటారండి, ఆ ఏం పర్వాలేదు రండి. కానీ జగద్గురువులు అవతలబడి ఆర్తిని పోగొట్టేటప్పుడు, అవతలబడి అజ్ఞానాన్ని పోగొట్టేటప్పుడు, అనుగ్రహించేటప్పుడు కూడా ఎక్కడ శాస్త్రాన్ని బెసకకుండా మాట్లాడతారు. అందుకే వారు జగద్గురువులు అయ్యారు. వారి ప్రతి వాక్యాన్ని మనం వ్యాఖ్యానించి దరచుకుంటే ఆ వాక్యాలకు ఆధారంగా ఉపనిషద్ వాక్యాన్ని మనం ఉట్టంకించవచ్చండి. పెద్ద భాష్యం అవుతుంది. అయితే ఆ పని చేయకుండా వారి మాటలు యథాతథంగా గ్రహించే పని చేద్దాం. ఎంత అద్భుతమైన విషయాలు ఆయన అందించారు. అందుకే వారి సంభాషణలు కానీ వారి ఉపదేశాలు కానీ ఆంగ్లంలో లభిస్తూ ఉన్నాయి. వారికి అంతేవాసిగా మసలినటువంటి, ఇంచుమించు అంతేవాసిగా మసలినటువంటి ఆర్ కృష్ణస్వామి గారు అనే మేధావి వారి యొక్క రచనల్ని చక్కగా ఇంగ్లీష్లో తీసుకొచ్చారు. అవి తమిళంలో, తెలుగులో, కన్నడలో కూడా అనూదితములయ్యే. విశేషించి అవి చదువుకోవాలి, ఆ సంభాషణలు. అదేవిధంగా వివిధ సందర్భాల్లో వారు చేసిన ఉపదేశములు, ఇక ఇంటర్వ్యూల రూపంలో వచ్చిన వాళ్ళు అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానాలు, ఇవంతా మనం ఒక దగ్గరికి తీసుకొస్తే అది ఒక వాంగ్మయం అవుతుందండి. అంటే చంద్రశేఖర భారతీ స్వామి వాంగ్మయంలో ఉపదేశ వాంగ్మయం ఒకటి. ఇది చాలా ప్రధానమైనది, చాలా విస్తారమైనటువంటిది. అది కాకుండా మళ్ళీ ఆయన చేసిన గొప్ప విశేషం ఏంటంటే, ఆదిశంకర భగవత్పాల్ వారు రచించినటువంటి వివేక చూడామణికి సంస్కృతంలో సరళ సుందరమైన వ్యాఖ్యను రచించారు. వివేక చూడామణి సర్వ వేదాంత శాస్త్రం యొక్క సారం. వీరు దాని వ్యాఖ్యానం చేస్తూ ఏ ఏ శ్లోకాల్లో ఏ ఉపనిషద్ వాక్యములు ఎలాగా పొందుపరచబడ్డాయో జగద్గురువుల చేత ప్రతిపాదన చేశారండి. చాలా గొప్ప వ్యాఖ్యానం. సంస్కృత భాషా పరిజ్ఞానం కలిగిన వారుగా నా గ్రంథం చదివితే వివేక చూడామణి యొక్క సారం తెలిసిపోతుంది. తద్వారా సమస్త వేదాంత బోధ అవగతమవుతుంది. అది విశేషమైన గ్రంథం. అయితే వీరు రచించినటువంటి గ్రంథాన్ని తర్వాత వీరి కరకమల సంజాతులైనటువంటి అభినవ విద్యాతీర్థ మహాస్వాములు వారు దాన్ని ముద్రింపించారు, ప్రకటింపజేశారు. అంతేగాని రాశారే గాని నేను ప్రకటించాలని అనుకోలేదు, అలా ఉంచేశారు. ఆయన ప్రాతపతి ఎవరికి ఇవ్వలేదు. దాన్ని అందుకుని వారి శిష్యులైనటువంటి వారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు దాన్ని ప్రకటింపజేశారు. అది మనకి ఇప్పుడు లభ్యమవుతుంది. వారు రచించిన వివేక చూడామణి వ్యాఖ్యని అద్భుతంగా తెలుగులో అనువదించి ఇచ్చినటువంటి మహాత్ములు బ్రహ్మశ్రీ పుల్లెలు శ్రీరామచంద్రుడు గారు, వారిని ఒక్కసారి స్మరించుకుందాం. వారు శృంగేరికి గొప్ప భక్తులు, గొప్ప జ్ఞాని, గొప్ప భక్తులు కూడా. అంతేకాదు చంద్రశేఖర భారతీ స్వారి వాంగ్మయంలో డైలాగ్స్ విత్ ది గురు అనే గ్రంథం, ది కాల్ ఆఫ్ ది గురు అనేటువంటి గ్రంథం కూడా లభిస్తున్నది. దీంట్లో వారి యొక్క ఉపదేశాలు చాలా లభిస్తున్నాయి. అందులోనే కొన్ని ఇప్పుడు మనం ప్రస్తావన చేసుకుంటున్నాం. ఇవి కాక ఆయన రచించిన స్తోత్ర వాంగ్మయం చాలా ఉన్నదండి. చాలా అద్భుతమైన స్తోత్రం రచించారు. మొత్తం 36 రచనలు ఆయన చేశారు.
ఇది గురురాజ సూక్తి మాలిక అనేటువంటి గ్రంథంగా వెలువడింది. అయితే అది సంస్కృతంలో తమిళంలో మాత్రమే వెలువడింది. 400 పేజీల గ్రంథం అది. ఇది విశేషం. వివేక చూడమని ఉపదేశ వాంగ్మయం, మూడవది రచించినటువంటి దివ్యమైనటువంటి శ్లోక వాంగ్మయం కూడా ఉన్నది. ఈ శ్లోకములు ఎందుకు ప్రధానంగా వ్యాఖ్యానించుకుంటూ కొన్ని రోజులు పడుతుంది, కానీ స్మరించుకుందాం కొన్ని శ్లోకములు. ఎందుకంటే వారు మొత్తం పూర్వ ఋషుల యొక్క తేజస్సు కలబోసినటువంటి మూర్తి గనక వారు రచించిన ప్రతి అక్షరంలో మంత్రశక్తి ఉంటుంది. అది శ్రవణం చేసిన ధన్యులు వెపుతాం. వీటిని వ్యాఖ్యానించడం ప్రస్తుత అంశం కాదు. అది వ్యాఖ్యానిస్తే దానికి ప్రత్యేక ఉపన్యాసం కావాలి. కానీ వారు రచించినటువంటి ఆ శ్లోకములు కొన్ని స్మరించుకుందాం. విశేషించి శారదామాతపై వారు రచించిన స్తోత్రములు, వారు గురువులపై రచించిన స్తోత్రములు నేను చెప్పుకున్నాం. ఇప్పుడు శారదామాతపై రచించిన స్తోత్రములు స్మరించుకుందాం. తన విశేషమైన స్తోత్రములు రచించారండి. అంటే ప్రసిద్ధిగా ఇప్పటికీ శృంగగిరి సానుగుల్లో ప్రతిధ్వనిస్తూ ఉన్నటువంటి దివ్య గీతం ఒకటి ఉన్నది, శారదాంబ గీతం. శృంగగిరి శారదాంబ భక్తులకి అది సుపరిచితమే. అది రచించింది చంద్రశేఖర భారతీ స్వామి వారు. శారదే కరుణానిధే సకలానవాంబ సదాజన చారణాదిమ గీత వైభవ పూరితాఖిల దిక్తతే శారదే కరుణానిధే సకలానవాంబ సదాజన. ఇది నిజానికి మంత్ర సదృశ్యమైన వాక్యం అంట. మొదటి వాక్యమే కరుణానిధేను శారదాంబ సకలాన్ జనాన్ సదా అవ, అంటే సర్వజనులను ఎల్లవేళలా కాపాడు అమ్మా. అంటే జగద్గురువుల యొక్క కారుణ్యం విశ్వశ్రేయస్సు, నిరంతరం విశ్వశ్రేయస్సునే కాంక్షిస్తూ ఉంటారు వారు. జగద్గురువులు కదా, అది విశేషమైన అంశం అండి. ఇక్కడ జగద్గురువులు అంటే ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి కదా, ఒక మతానికి చెందిన మీరు జగద్గురువు ఎలా అవుతారు అని అడిగేట్టు మీరు పూర్వగురు గారు వారు గొప్ప సమాధానం చెప్పారు. జగత్తులో ఎవరైనా సరే ధర్మ విషయంపై సందేహం కలిగి ఆర్తి కలిగి వస్తే వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పడమే జగద్గురు శబ్దానికి అర్థం అని చెప్పారు. చాలా విశేషమైన మాట ఇక్కడ. అందుకని జగద్గురు బిరుదం కాదు, జగద్గురు బాధ్యత అని చెప్పారు నృసింహభారతి స్వామి వారు. ఆ జగద్గురువులు ఎప్పుడు లోకక్షేమాన్ని ఆకాంక్షిస్తుంటారు. అందుకే మనం ఎక్కడున్నప్పటికీ కూడా జగద్గురువుని స్మరించుకోవాలి, లేకపోతే కృతజ్ఞతా దోషం వస్తుంది తెలుసుకోండి. ఇక్కడ ఈ ప్రవచనం విన్న ప్రతి వారు కూడా అనునిత్యం ప్రాతకాలను జగద్గురువుని స్మరించుకోవాలి. శంకరులు మొదలుకుని ఇప్పటి వరకు వచ్చిన సర్వ జగద్గురువుల యొక్క సాకార స్వరూపమైనటువంటి శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారికి, విధిశేఖర భారతీ స్వామి వారికి మన నిరంతరం ప్రణామం చేసుకోవాలి, లేకపోతే కృతజ్ఞతా దోషం వస్తుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఆ ప్రణామం చేసుకోవడంలో విలువ ఏంటో తెలిస్తే ప్రణామం చేయకుండా ఉండలేమండి, అంత విశేషం. మొత్తాన్ని జగద్గురువులు చేసే పని ఏమిటి? పైగా వాళ్ళు బ్రహ్మనిష్ఠులు, వారు పొందవలసింది ఏమీ లేదు. వాళ్ళు ఆప్తకాములు, పూర్ణకాములు, వారికి ఏం అవసరం లేదు. అయినా ఎందుకు చంద్రమౌళీశ్వరు పూజ చేస్తారు, చక్రార్చన చేస్తారు, ఎందుకు ధర్మాన్ని అందరి చేత ఆచరింపజేస్తారు, అందరికి తీర్థం ఎందుకు ఇస్తారు అంటే అపారమైన కారుణ్యం, అవ్యాజ కారుణ్యం. ఆ కారుణ్యంతోనే ఈ మాట అంటున్నారు చంద్రశేఖర భారతీ స్వామి వారు. శారదే కరుణానిధే సకలానవాంబ సదాజనాన్. ప్రస్తుత కాలంలో ప్రపంచమంతా ఏమిటో తెలియని ఆందోళన పరిస్థితులు ఉంది కదా, ఈ వాక్యం చాలు. ఇవాళ మనందరికీ కూడా జగద్గురువులు ఈ మంత్రం ద్వారా ఆశీర్వదిస్తున్నారని భావిద్దాం. ఇకపై వ్యాపిస్తున్న ఆందోళన తగ్గిపోతుంది, ఆదివ్యాధులన్నీ క్రమక్రమంగా నశించిపోతాయి, ఇక్కడి నుంచి అన్ని శుభవార్తలు వింటాం అని ధైర్యంగా చెప్పవచ్చండి. ఎందుకని మంత్రవాక్యాలు ఇవాళ అందరూ వింటున్నాం కనుక. చారణాదిమ గీత వైభవ పూరితాఖిల దిక్తతే భర్మభూషణ భూషితే వరరత్న మౌళి విరాజితే శర్మదాయని కర్మమోచిని నిర్మలం కురు మానసం. ఇది అడగవలసిందండి. మనస్సు నిర్మలం చేయమ్మా. హస్త సంధృత పుస్తకాక్ష పటీసుధాఘట ముద్రికే కస్తవాస్తి వర్ణనే చతురో నరఖచరోధవా. నరులు గాని సురులు గాని నిన్ను వర్ణించలేరమ్మా, అటువంటి వైభవం ఇది. ఒక చేత్తో పుస్తకం, మరొక చేత్తో అక్షమాల, ఇంకొక చేత్తో చిన్ముద్ర, మరొక చేత్తో అమృత కలశం పట్టుకున్నాం. నీ ముంజేతికి చిలకున్న తల్లి అంటూ శారదమ్మపై వీరు రచించినటువంటి గీతంతో వీరి శారదాంబ రచనలు కొన్ని స్మరిద్దాం. అద్భుతమైన సాహిత్యం అండి. పైగా ఇది మంత్రపుష్టి కలిగి ప్రతివారు పఠించదగ్గ స్తోత్ర వాంగ్మయం. శ్రీకామాది సమస్త దేవ వినుత నాకాపవర్గప్రద మూకానాం దదతి సుధాసన ధుని నీకాస వాగ్వైభవం లోకానాం భవవారి రాసి తరణి నౌకాయతే యత్పదం సా కామారి సహోదరి విజయతాం ఆకాశ విద్విట్కటి. సా కామారి సహోదరి, శివుని సహోదరి అయినటువంటి శారదాంబ. భోగీంద్రోపి యదీయ వర్ణన విధౌ రాగీ తథాప్యక్షమ. భోగీంద్రు అంటే ఆదిశేషువు. ఆదిశేషువుకి తన 1000 పడగలతో అమ్మవారి వైభవం వర్ణించాలని ఆసక్తి ఉంది కానీ సమర్థత లేదు అన్నాడు.
భోగీవాపి యదంగ్రి పంకజనతే యోగీభవత్యంజస. భోగి అయినప్పటికీ శారదాంబ పాదాలను ఒక్కసారి నమస్కరిస్తే వాడు యోగి అయిపోతాడు. శ్రీ గిర్వాణవధూ సమంచిత పదా శ్రీ గీర్ యశోదాయని వాగీశత్వమరం దదాతు మమసా వాగీశ్వరీ శారద. శ్రీజాన్యబ్జభవాది లోక విరసా భూజాత దేవాహియాం పూజాధ్యాన జపాదికాభిరతిముద్భాజాం సదా తన్వతే యా జాగర్త్యధునాపి శృంగనగరే సాజామితా ధ్వంసిని ప్రాజాపత్యవధు. ప్రాజాపత్యవధు అంటే ప్రజాపతి అయిన బ్రహ్మదేవుని యొక్క పత్ని అయినటువంటి ఆ తల్లి. నిరస్యతు జవాన్ మే జాడ్యమే నాం సిచా, నా జాడ్యాన్ని పాపాన్ని పోగొట్టుగాక. అంతేకాదు ఇక్కడ శారదాంబ ముగురమ్మల్లో ఒకరిని కాదండి, ముగురమ్మల మూర్తి అయినటువంటి తల్లి అంటే శ్రీచక్ర రాజ సింహాసనేశ్వరైన పరాశక్తియే శృంగగిరిలో శారదాదేవిగా ఉంది. అందుకే